ఎన్నికల తేదీ తరుముతోంది ప్రచారం హోరతుంది హామీలైతే ఇచ్చారు కానీ మేనిఫెస్టో దగ్గర మాత్రం నానుస్తున్నారు విడుదలకు గ్యారంటీలు డిక్రేషన్ ఎన్నికలంటే హామీల వర్షమే గెలిస్తే ఏం చేస్తారో చెప్పి జనం విశ్వాసం పొందితేనే ఫలితం ఉంటుంది ఇందులో మేనిఫెస్టో అత్యంత కీలకం ఎన్నికలకు పదిహేను రోజులే ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంకా విడుదల కాలేదు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడుతూనే ఉంది అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాలని పార్టీ భావించింది దానికి అనుగుణంగానే మేనిఫెస్టో కమిటీ జిల్లాలో కూడా పర్యటించింది కానీ ఇంకా మేనిఫెస్టోని ప్రకటించలేకపోయింది ఈ ఆలస్యానికి కారణమేంటని దానిపైనే అందరిలో చర్చ నడుస్తోంది ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకే ఉంది కాంగ్రెస్ హవా ఉందంటున్న నేతలు ప్రచారంలో దూకుడుగా ఉన్నారు గెలుపు ఖాయమని చెప్పుకుంటున్న నేతలు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు జనాన్ని మెప్పించేలా కీలకమైన అన్ని అంశాలపై మేనిఫెస్టోలో పరిష్కారాలు చూపే ప్రయత్నం చేసిందంటున్నారు ఆ పార్టీ నేతలు మేనిఫెస్టో రెడీ అయినా దానికి ఏఐసీసీ ఆమోదం లభించలేదా లేదంటే మరిన్ని కీలక అంశాలను చేర్చాలనుకుంటున్నారా అనే ప్రశ్నలు జనాల్లో క్యాడర్లో వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిక్లరేషన్ల రూపంలో కీలకమైన అంశాలపై హామీలు ఇస్తూ వచ్చింది వీటికి తోడు ఆరు గ్యారంటీలు ప్రకటించేసింది వీటినే విస్తృతంగా జనాల్లో ప్రచారంలోకి పెట్టింది కాంగ్రెస్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఎక్కువగా మహిళల్ని ఆకట్టుకునే పథకాలు ఉన్నాయి అయితే మేనిఫెస్టో మాత్రం మరింత విస్తృతంగా అంశాల వారీగా హామీలను ఇవ్వబోతున్నారట ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలకమైన అంశాలపై ఏం చెయ్యబోతుంది అనే క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి మేనిఫెస్టోకి తొందరేముంది అనే చర్చ కూడా నడుస్తోందట అయితే ఈ నెల పదహారు నుంచి కాంగ్రెస్ కీలక నాయకులంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనే ఉండబోతున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు విరివిగా సభల్లో పాల్గొనబోతున్నారు అదే సందర్భంగా జరిగే బహిరంగ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయించాలని ఆలోచన ఉందట ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటిస్తే మేనిఫెస్టోను రాహుల్ గాంధీ చేతుల మీదుగా విడుదల చేయించాలి అనే ఆలోచనలో నేతలున్నారట అదే సమయంలో మేనిఫెస్టో రెడీ అయినా పార్టీ అధిష్టానం అనుమతి కోసం ఎదురు చూస్తున్నారట ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న సమయంలో ఇంకెప్పుడా అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయట